కోడిగుడ్డు పౌష్టికాహారం. పొట్లకాయ మనకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటిది ఈ రెండు కలిపి తింటే ఏమవుతుంది? అలా తినవద్దని డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు? మనం తినే ఆహారాన్ని బట్టి మన జీర్ణాశయంలో కొన్ని రకాల ద్రవాలు, యాసిడ్లు రిలీజ్ అవుతాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయ్యేదా లేదా ఎక్కువ సమయం పట్టేదా అన్నదాన్ని బట్టి అందుకు తగిన ఆమ్లాలు జీర్ణాశయంలో విడుదలవుతాయి. అయితే చాలా సందర్భాల్లో మనం రకరకాల ఆహార పదార్థాన్ని మిక్స్ చేసి తింటాం, అన్నం కూర కలిపి తింటాం. ఇలాంటి సందర్భంలోని ఎలాంటి యాసిడ్లు రిలీజ్ చేయాలన్న దానిపై జీర్ణాశయంలోని కొంత సందిగ్ధత ఉంది. అయితే కాంబినేషన్ తో తినే ఆహార పదార్థాన్ని అన్ని దాదాపు ఒకే సమయంలో జీర్ణం అయ్యేవి అయితే ఏ సమస్య ఉండదు. అదే కొన్ని త్వరగా జీర్ణం అయ్యేవి, కొన్ని ఎక్కువ సమయం పట్టేవి అయితే సమస్య తలెత్తుతుంది. రిలీజ్ అయిన యాసిడ్లు ఆహారంతో సరిగా సెట్ కాక ఎసిడిటీ సమస్య తలెత్తుతాయి. కోడిగుడ్డు పొట్లకాయను కలిపి తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ తప్పవు. ఎందుకంటే పొట్లకాయ అత్యంత వేగంగా అరిగిపోయే ఆహార పదార్థం. అందువల్ల అది జీర్ణాశయంలోని వెళ్లగానే అక్కడ యాసిడ్లతో కలిసిపోయి కరిగిపోయి అరిగిపోతుంది. అందుకు తగిన యాసిడ్లను జీర్ణాశ్రయం విడుదల చేస్తుంది. కోడిగుడ్డు అలా కాదు. ఇందులో నీటి శాతం తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. అందువల్ల ఇది వెంటనే అరగదు. దీన్ని అరిగించేందుకు ప్రత్యేక యాసిడ్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువసేపు పోరాడి గుడ్డును కరిగేలా చేసి అరిగనిస్తాయి. అంటే పొట్లకాయ గుడ్డు రెండింటిని ఒకే రకమైన యాసిడ్లు పనిచేయవు, వేర్వేరు యాసిడ్లను రిలీజ్ చేయాల్సిందే. రెండింటినీ కలిపి తింటే గ్యాస్, కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు డాక్టర్లు.